ఈసారి కూడా ఆ సీటు వైసీపీదేనా? కర్నూలు జిల్లాలో ఎస్సీ రిజార్డు నియోజకవర్గమైన అందరి ఆసక్తి నంది కొట్టుకూరు నియోజకవర్గంపై ఉంది. నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఇక్కడ పట్టున్న రెడ్డి సామాజిక వర్గ నేతలు ప్రయత్నించడంతో ఇక్కడ హోరాహోరీ పోరు జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇక్కడ మాండ్రా శివానందరెడ్డి గౌరవ కుటుంబం పూర్తి స్థాయిలో పనిచేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం యువ నాయకత్వాన్ని నమ్ముకుంది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తానే అభ్యర్థి అన్నంతలా పనిచేసి వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్ధర్ను గెలిపించేందుకు కష్టపడ్డారు. దీంతో అభ్యర్థుల కంటే ఎక్కువగా ఇక్కడ ఇన్ఛార్జీల మధ్య పోరుగా నడిచింది. నందికొట్టుకూరు నియోజకవర్గం 2009లో రిజర్వ్డ్ స్థానంగా మారింది. అంతకుముందు ఇక్కడ బైర్రెడ్డి శేషశయనారెడ్డి 3 సార్లు గెలిచి మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి 2 సార్లు గెలిచారు. దీంతో బైర్రెడ్డి కుటుంబానికి ఇక్కడ గట్టి పట్టుంది. తర్వాత గౌరవ కుటుంబం కాంగ్రెస్ నుంచి ఇక్కడ పట్టు సాధించింది. 2004లో గౌరవ చరిత కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. దీంతో బైర్రెడ్డి గౌరవ కుటుంబాల మధ్య రాజకీయ ఫ్యాక్షన్ పోరు నడిచింది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఐజయ్య 21,814 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లబ్బి వెంకటస్వామిపై విజయం సాధించారు. అయినా కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా గౌరవ వెంకటరెడ్డి వైసీపీ వ్యవహారాలు చూసుకునేవారు. టీడీపీ ఇన్ఛార్జిగా మాండ్ర శివానందరెడ్డి ఉండి ఆయన టీడీపీ వ్యవహారాలు చూసుకునేవారు. 1 ఏడాది క్రితం బైర్రెడ్డి కుటుంబం నుంచి 3వ తరంగా బైర్రెడ్డి సిద్ధార్థరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. ఆయనను వైసీపీ ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. తక్కువ కాలంలోనే సిద్ధార్థరెడ్డి నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. అప్పటి వరకు వైసీపీకి ఇక్కడ పెద్ద దిక్కుగా ఉన్న గౌరవ దంపతులు ఎన్నికల ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి మైనస్ అవ్వడంతో పాటు టీడీపీ బాగా బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు ఈసారి టీడీపీ వైసీపీ టికెట్లు ఇవ్వలేదు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఐజయ్యను పక్కన పెట్టి కొత్త అభ్యర్థి ఆర్ధర్కు టికెట్ ఇచ్చారు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటస్వామికి కాకుండా బండి జయరాజుకు టికెట్ ఇచ్చారు. దీంతో ఐజయ్య వైసీపీ నుంచి టీడీపీలో చేరగా వెంకటస్వామి టీడీపీ నుంచి వైసీపీలో చేరడం గమనార్హం. నంద్యాల పార్లమెంటు పరిధిలో వైసీపీ బలంగా ఉంది. పోలింగ్ సరళి కూడా వైసీపీకి అనుకూలంగా జరిగిందని అంచనాలున్నాయి. అయితే గౌరవ కుటుంబానికి ఇక్కడ 2 మండలాల్లో పట్టు ఉండడం టీడీపీకి కలిసి వచ్చింది. మొత్తంగా వైసీపీకి ఇక్కడ విజయ అవకాశాలు కనిపిస్తున్నా మెజారిటీ మాత్రం బాగా దక్కే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.